ఈ 103వ దావీదు కీర్తన మొదటి 6 వచనాలు మనం చదువుకుందాం. ఈ మొదటి 6 వచనాలలో లేకపోతే 103 కానీ 104, 105, 106 కీర్తనలలో మనం ఏం చూడొచ్చు అనంటే, దేవుని యొక్క దయా దాక్షిణ్య పూర్ణుడు అని మనం గమనించవచ్చు. దేవుని ప్రేమ, ఆయన దయ అనేది ఈ 4 కీర్తనలలో మనకు కనిపిస్తూ ఉంటుంది. ఇవాళ మనం దేవుణ్ణి బట్టి మనం ఆరాధన చేసుకోవాల్సిన అంశం ఏమిటి అనంటే, ఎల్కేజీ అంటే చదువుకున్న పిల్లలు చెప్పండి, ఎల్కేజీ అంటే మిమ్మల్ని ఇంటర్వ్యూ పొరపాటు ప్రశ్న అడిగితే వాడు ఎంత సిగ్గుపడతాడంటే, పెద్దోళ్ళకంటే తెలియదు చదువుకున్న పిల్లలు. ఎల్కేజీ, లోవర్ కిండర్ గార్డెన్ అంటారు. యూకేజీ అంటే ఇప్పుడు చెప్పండి, అప్పర్ కిండర్ గార్డెన్. వెరీ గుడ్. కానీ నేను చెప్పేది ఈ ఎల్కేజీ కాదు. ఇందులో దాగి ఉన్న దేవుని లక్షణం ఏమిటి అనంటే, ఇంగ్లీష్లో ఉంటుంది లవింగ్ కైండ్నెస్ ఆఫ్ గాడ్. అంటే ఏమిటి అనంటే, దేవుని ప్రేమ, దేవుని దయ. ఈ భాగంలో రాయబడిన మాట ఏమిటి అనంటే, 8వ వచనంలో ఉంది చూడండి, 103:8లో ఉంది, యెహోవా దయాదాక్షిణ్య పూర్ణుడు, దీర్ఘశాంతుడు, కృపా సమృద్ధి గలవాడు. ఇక్కడ మనం ఆలోచన చేస్తే, ఇక్కడ మనం నేర్చుకోవాల్సిన ఒక శ్రేష్టమైన పాఠం ఏమిటి, లేకపోతే దేవునిలో ఉన్న ఈ గొప్ప లక్షణం ఏమిటి అనంటే, యెహోవా దయాదాక్షిణ్య పూర్ణుడు అని మనం గమనించాలి. హీబ్రూ భాషలో దీనికి ఉన్న పేరు ఏమిటి అనంటే హెసెద్ అంటారు. తెలుగులోకి వచ్చేసరికి లవింగ్ కైండ్నెస్ ఆఫ్ గాడ్ అన్న మాట చాలా ఒక్కొక్క పుస్తకంలో ఒక్కొక్క మాటలాగుంది, కానీ ఇంగ్లీష్లో మాత్రం ప్రతి చోట లవింగ్ కైండ్నెస్ ఆఫ్ గాడ్, లవింగ్ కైండ్నెస్ ఆఫ్ గాడ్, లవింగ్ కైండ్నెస్ ఆఫ్ గాడ్ అని కనిపిస్తుంది. కానీ ఆ తర్జుమా దగ్గర మాత్రం, పరిస్థితుల దగ్గర పదాలు మారుతూ ఉంటాయి. నేను చూపించే చాలా వచనాలలో, కానీ మనం ఇవాళ ఒకటి గుర్తుపెట్టుకుందాం ఏమిటి అనంటే, దేవుడు ప్రేమ కలిగిన వాడు, అలానే దేవుడు దయాదాక్షిణ్య పూర్ణుడు అని మన దేవుడిని బట్టి మనం ఆరాధించాలి. మనకి ప్రతిసారి దేవుని యొక్క గుణలక్షణాలు చూసుకుంటూ ఉంటున్నప్పుడు మనకు అర్థం కావాలి దేవుని యొక్క లక్షణం ఏమిటి అనేది. దేవుని యొక్క ప్రేమ అన్న దగ్గర మనం చూడాల్సింది ఏమిటి అనంటే, దేవుడు మనల్ని ఎంతగానో ప్రేమించాడు. మనల్ని ప్రేమించడం ద్వారా ఆయన చేసిన పని ఏంటి అనంటే, తన ప్రియకుమారుణ్ణి భూమి మీదకి పంపించాడు. ప్రేమ ద్వారా ఏం జరిగింది అనంటే, మన కొరకు, మనల్ని రక్షించడం కొరకు ఆయన శిలువలో ప్రాణం పెట్టాడు. ఇది దేవుని యొక్క ప్రేమ. కృప అన్న దగ్గరికి వచ్చేసరికి ఏం ఆలోచన చేయాలి అనంటే, అర్హత అనేది లేకపోయినప్పటికీ కూడా అర్హతను మనం పొందుకోవటము అనేది దేవుని యొక్క కృప. కనికరము అన్న దగ్గరికి మనం వచ్చినప్పుడు ఆలోచన చేయాల్సింది ఏమిటి అనంటే, రక్షించబడ్డాము, చనిపోయేంత వరకు కూడా మన విశ్వాస జీవితాన్ని మనం కాపాడుకోలేము. మన విశ్వాస జీవితంలో ఇప్పుడు పడిపోయిన వాళ్ళు ఉంటారు, దేవుని కొరకు నిలబడిన వ్యక్తులు ఉంటారు. ఇప్పుడు మనం చనిపోయేంత వరకు కూడా, నిత్యత్వానికి వెళ్ళేంత వరకు కూడా అక్కడ పనిచేసేది ఏమిటి అనంటే, దేవుని యొక్క కనికరం. అర్థమైందా? ప్రేమ ఆయన భూమి మీదకి వచ్చి ప్రాణం పెట్టేటట్టు చేసింది. కృప ఏం చేసింది అనంటే, అర్హత లేకపోయినా అర్హతను పొందుకునేటట్టు చేసింది. కనికరం ఏం చేసింది అనంటే, మనం ఎక్కడ పడిపోతామో లేకపోతే దేవుని మార్గం నుంచి బయటికి వెళ్ళిపోయే ప్రమాదము అనేది ఉంది కాబట్టి, దేవుడు ఏం చేస్తాడు అనంటే, తన కనికరం చేత మనకి అవకాశాలు ఇస్తూ ఏం చేస్తాడు అనంటే, తన కనికరం చేత ఆత్మీయంగా ఉండేటట్టు ఆయన ప్రతి పరిస్థితిని మన కొరకు ఆయన సిద్ధింపజేస్తూ ఉంటూ ఉంటాడు. అది దేవుని యొక్క కనికరం. కానీ ఇక్కడికి వచ్చేసరికి దేవుడు దయాదాక్షిణ్య పూర్ణుడు అనే దగ్గరికి వచ్చేసరికి కూడా కొంచెం అలానే దగ్గర పోలిక ఉంటుంది. కానీ ఏమిటి అనంటే, ఇక్కడ కేవలం పడిపోయిన వ్యక్తులు మాత్రమే ఉంటారు. కేవలము దేవుని సన్నిధికి కొంచెం దూరమైన వ్యక్తులు ఉంటారు. కనికరం దగ్గర ఇద్దరు ఉంటారు, పడిపోయిన వ్యక్తులు ఉంటారు, పోయిన వ్యక్తులు కూడా ఉంటారు. వాళ్ళందరూ దేవుని రాజ్యవ్యాప్తి చేరటం కొరకు దేవుని యొక్క కనికరం అలానే పనిచేస్తూ ఉంటుంది. దయాదాక్షిణ్య పూర్ణుడి దగ్గరికి వచ్చేసరికి ఏం జరిగింది అనంటే, 100 గొర్రెలు ఉన్నాయి,
వంద గొర్రెల నుంచి ఒక గొర్రె తప్పిపోయింది, యజమానుడిగా నేనేం చేయాలి? ఏడైపోయింది, ఆ అడవులలో వెతుక్కుంటూ నేను వెళ్ళాలి. ఇప్పుడు నా దగ్గర 99 గొర్రెలు ఉన్నాయి, 99 గొర్రెలను బట్టి నేను సంతోషించాలా? ఒక్క గొర్రె కదా పోయింది అనేది నేను లైట్గా తీసుకోవాలా? దయాదాక్షిణ పూర్ణుడి దగ్గరికి వచ్చేసరికి ఏం జరుగుతుంది అంటే, రాత్రి 7 రాత్రి 7:30 అయినా ఆ మందంతా తిరిగి వచ్చినప్పుడు, ఆ మందలోకి ప్రతి ఒక్క గొర్రె లోనికి వెళుతూ ఉన్నప్పుడు గొర్రెల కాపరి ఏం చేస్తూ ఉంటాడు అంటే ప్రతి దాన్ని లెక్కేసుకుంటూ ఉంటాడు. 97, 98, 99 ఇంకొకటి తక్కువైపోయింది. ఇప్పుడు ఆయన దయాదాక్షిణ పూర్ణుడు కనుక, ఆయన ప్రేమ కలిగిన దేవుడు కనుక ఏం చేస్తున్నాడు అంటే, ఆ ఒక్క దాని కోసం ఈ 99 ఎలా ప్రేమించాడో ఆ ఒక్కదాన్ని కూడా దేవుడు ఏం చేస్తాడు అనంటే, అలానే తాను ప్రేమించి వాటన్నిటిని క్షేమంగా లోనబెట్టి తాళం వేసేసి అది కనిపడేంత వరకు కూడా నశించిన దానిని వెతికి రక్షించడం కొరకు ఏం చేస్తూ ఉంటాడు అంటే, దేవుడు వెతికే ఆ ప్రక్రియను ఏమంటాము అంటే, ఆయన దయాదాక్షిణ్య పూర్ణుడు. ఎవరు నశించిపోవటము అనేది దేవునికి ఏమాత్రము ఇష్టం లేదు. దేవుని యొక్క దయాదాక్షిణ్యత అనేది మనకు అర్థం కావాలి అనంటే, మరొక పాఠం కూడా, మరొక ఉపమానం కూడా బైబిల్ గ్రంథంలో ఉంది. ఏమిటి అనంటే, తప్పిపోయిన కుమారుడు. తండ్రి ప్రేమను కాదనుకున్నాడు, తండ్రి పోషణను కాదనుకున్నాడు, తండ్రి యొక్క ఆస్తిని తాను కాదనుకున్నాడు, తండ్రి ద్వారా వచ్చే ప్రతి లబ్ధిని తాను కాదనుకొని, నా వాటా నాకు ఇచ్చేసి నేను బయటికి వెళ్ళిపోతా అనుకున్నాడు. ఆయన వెళ్ళిపోయాడు. ఇష్టానుసారంగా తను బ్రతుకుతూ ఉన్నాడు. ఇష్టానుసారంగా తను బ్రతికిన తర్వాత కొన్ని రోజులకు అర్థమైంది ఏమిటి అనంటే, నేనేంటి, మా తండ్రి ఇంట్లో ఉన్నప్పుడు నేను తినే ఆహారం ఏంటి, ఇప్పుడు నేను తింటున్న ఆహారం ఏంటి, పందుల పొట్టు. మా తండ్రి ఇంట్లో ఉన్న నా హోదా ఏంటి, ఇక్కడ బయటికి తండ్రి ఇంటిని కాదనుకొని, తండ్రి ప్రేమను కాదనుకొని నేను బయటికి వచ్చేసాను, ఇప్పుడు ఉన్న నా హోదా ఏంటి. గొర్రె ప్రమాదంలోనే ఉంది, తప్పిపోయిన కుమారుడు కూడా, తాను కూడా ప్రమాదంలో ఉన్నాడు. రోజు పందులు పొట్టు తినుకుంటూ కూర్చుంటే తన ఆరోగ్యం క్షీణిస్తుందా? ఆయన బలపడుతూ ఉంటాడా? ఆయనకు తినడానికి తిండి లేదు. ఆయన క్రమేపీ క్షీణించిపోతూ ఉంటున్న పరిస్థితులలో తాను తీసుకున్న నిర్ణయం ఏమిటి అంటే, నేను తిరిగి నా తండ్రి ఇంటికి వెళ్ళాలి. తిరిగి నా తండ్రి ఇంటికి నేను ఎలా వెళ్ళాలి అనంటే, కుమారుడి స్థానంలో నేను వెళ్ళాలనుకోవట్లేదు. నాకంటే అక్కడ పనిచేస్తున్న దాసుల యొక్క భోజనం చాలా బాగుంది, నాకంటే నా దాసుల యొక్క మెయింటెనెన్స్ అనేది చాలా బాగుంది, అక్కడికి వెళ్ళి ఒక దాసుడిలాగా నేను ఉండాలి అన్న ఆలోచన తీసుకున్నాడు. ఆయన గట్టి నిర్ణయం తీసుకొని ఇంటికి వచ్చాడు. ఇంటికి వస్తున్నప్పుడు తండ్రి ఎలా కనిపిస్తూ ఉంటాడు అక్కడ ఆలోచన చేయండి. మన యొక్క ప్రేమకు, పరలోకమందున్న తండ్రి యొక్క ప్రేమకు చాలా వ్యత్యాసం ఉంది. అందుకే ఆయన గుణ లక్షణాలు చూస్తూ ఉన్నప్పుడు మనం ఖచ్చితంగా ఆరాధన చేయాలి. ఆయన చూపు వేరు, మన చూపు వేరు. ఒకవేళ అలాంటి పరిస్థితుల్లోనే మన కుమారుడు చేసి ఇచ్చిన ఆస్తి అంతటిని నష్టపరుచుకొని వచ్చినప్పుడు మనం మాట్లాడే పరిస్థితి వేరు. కానీ ఇక్కడ తండ్రి ఏం చేస్తూ ఉన్నాడు అంటే, నా కుమారుడు ఎప్పటికైనా వస్తాడు, నా కుమారుడు ఏదో ఒకరోజు తిరిగి వస్తాడు, నా కుమారుడికి నా యొక్క విలువ అనేది ఖచ్చితంగా అర్థమవుతూ ఉంటుంది, నా కుమారునికి నా పోషణ యొక్క ఆ విలువ అనేది ఏదో ఒక రోజు అర్థమవుతుంది, వాడు ఖచ్చితంగా తిరిగి వస్తాడు అనుకొని ప్రతిరోజు తండ్రి ఆ చిన్న కుమారుడు గురించి ఎదురు చూస్తూ ఉండేవాడట. దూరాన కనపడ్డాడు, ఉరుక్కుంటూ వెళ్ళి కుమారుడు తనను పలకరించే లోపే ఆ కుమారుడిని కౌగలించుకున్నాడంట. ఎంతో మురిగిగా ఉన్నప్పటికీ కూడా మెడ మీద ముద్దు పెట్టుకొని అక్కడున్న దాసుని పిలిచేసి, నా కుమారుడు తిరిగి వచ్చాడు. కుమారుడు అన్నాడు, దేవా నాన్న, నీకు విరోధంగా నేను పాపం చేశాను, పరలోకానికి కూడా విరోధంగా నేను పాపం చేశాను అనంటే, ఈ తండ్రి యొక్క ప్రేమ లేకపోతే ఈ తండ్రి యొక్క దయాదాక్షిణ్యత అనేది ఎలా కనిపిస్తుంది అనంటే, వాటి గురించి మరేం డిస్కషన్ పెట్టుకోడు, నువ్వు తిరిగి వచ్చావు నాకంతే చాలు అన్నాడు. తిరిగి ప్రశస్తమైన వస్త్రాలు ఇచ్చాడు, ప్రశస్తమైన చెప్పులు ఇచ్చాడు, మళ్ళా తిరిగి తనను పరిశుద్ధపరిచేటట్టు చేశాడు. ఆయన అనుకున్నాడు, పెద్ద పండగ చెయ్యండి అన్నాడు.
ఎప్పుడైతే నశించిపోయింది తిరిగి సంపాదించుకున్నప్పుడు పరలోకంలో ఎంత పెద్ద ఉత్సాహము అనేది ఉంటూ ఉంటుందో. ఈ రెండు భాగాలు మనం చూస్తూ ఉన్నప్పుడు మనకు అర్థమైంది ఏమిటి అంటే దేవుడు దయాదాక్షిణ్యపూర్ణుడు. ఎవరిని విడిచిపెట్టడము అనేది దేవుడికి ఏమాత్రము ఇష్టం లేదు అనేది మనం గమనిస్తూ ఉండాలి. అలానే సమాజంగా కూడా మనం చూస్తూ ఉన్నప్పుడు హోషేయా గ్రంథాన్ని మనం చూసినప్పుడు వాళ్ళు కూడా దేవుని సన్నిధిని కాదనుకున్నారు. వాళ్ళల్లో కూడా దేవుని గురించిన జ్ఞానము అనేది బొత్తిగా లేకుండా పోయింది. దేవుడు ఎవరు అనే పరిస్థితుల్లోకి తాను వెళ్ళినప్పుడు అక్కడ కూడా ఒక తండ్రి లాంటి ప్రేమ అనేది ఆ హోషేయా గ్రంథం చదువుతూ ఉన్నప్పుడు మనకు అర్థమైంది. వీలుంటే నేను ఖచ్చితంగా బలవర్తమానంలో చెప్తాను. కానీ మొదటగా నేను చెప్పదలుచుకుంది ఏమిటి అంటే ఇక్కడ ఈ 103వ కీర్తనలో దావీదు పరిస్థితి కూడా అంతే ఉంది. దావీదు ఈ 103వ కీర్తన రాసుకుంటూ ఈ 103వ కీర్తన మొత్తం చదవండి, ఎక్కడా నాకు ఇది కావాలి ప్రభువా అని అడగడు, ఎక్కడా నాకు ఈ సహాయం కావాలి ప్రభువా అని అడగడు, ఎక్కడా నన్ను ఈ విషయంలో నుంచి తప్పించండి ప్రభువా అని అడగడు. ఆ 103వ కీర్తన మొత్తం మనం చూసుకుంటూ వెళ్తూ ఉంటుంటే ఏం కనిపిస్తుంది అనంటే కేవలము ఆరాధన, కేవలము కృతజ్ఞత మాత్రమే కనిపిస్తూ ఉంటుంది. ఎక్కడ దేవుణ్ణి ఒక రిక్వెస్ట్ అనేది తాను కోరుకోడు ఇక్కడ. అయితే ఈ 103వ దావీదు కీర్తనలో మూడు భాగాలుగా విభజించబడ్డాయి. చెప్తాను చూడండి, మొదటి 6 వచనాలలో ఇండివిజువల్ ప్రైజ్ అంటారు, అంటే ఏంటంటే వ్యక్తిగతమైన ఆరాధన అనేది మొదటి 6 వచనాలలో కనిపిస్తుంది. తర్వాత 6 నుంచి 19 వచనాలు చూస్తే నేషనల్ ప్రైజ్ అనేది కనిపిస్తుంది, అంటే ఆ రాజ్యం అంతా ఆ సమాజం అంతా కలిసి దేవుణ్ణి ఆరాధన చేస్తున్నట్టు దేవునికి కృతజ్ఞత తెలియజేస్తున్నట్టు కనిపిస్తూ ఉంటుంది. చివరగా 20-22 వచనాలు చూస్తే విశ్వం మొత్తం సర్వ సృష్టి క్రియేషన్ అక్కడ ఏం కనిపిస్తుంది అంటే అది యూనివర్సల్ ప్రైజ్ అనేది కనిపిస్తుంది, అంటే సృష్టి మొత్తము విశ్వం మొత్తము దేవుణ్ణి ఆరాధిస్తున్నట్టుగా కనిపిస్తుంది. మూడు భాగాలు అర్థమైన కదా, ఒకటి వ్యక్తిగతంగా దావీదు ఆరాధన చేస్తాడు, రెండవ భాగం ఇశ్రాయేల్ సమాజమంతా ఆరాధన చేస్తారు, మూడవ భాగం ఎలా ఆరాధన చేస్తున్నారు అంటే విశ్వం మొత్తం అంటే భూమి మీద ఉన్నవాళ్ళు, ఆకాశం ముందు ఉన్నవాళ్ళు, ఆకాశం పైన ఉన్నవాళ్ళు, భూమి క్రింద ఉన్న వాళ్ళు కూడా దేవుని సృష్టి ఏదైతే ఉందో వాళ్ళందరినీ దేవునికి కృతజ్ఞత కలిగి ఉండండి అని దావీదు ఇక్కడ వాళ్ళందరిని ప్రేరేపిస్తున్నాడు. చూడండి 20వ వచనం చూడండి, యెహోవా దూతలారా ఆయనను సన్నిధించుడి, యెహోవా సైన్యములారా ఆయన చిత్తము నెరవేర్చు ఆయన పరిచారకురాలా మీరందరూ ఆయనను స్తుతించుడి. చాలండి చాలక్క, గమనించారా ఈ 103వ కీర్తన ఎప్పుడు మీరు చూస్తున్నప్పుడు ఇక్కడ ఇది కావాలి ఈ సహాయం కావాలి అనేది ఏం అడగడు. ఆ 103వ కీర్తనలో వ్యక్తిగతమైన ఆరాధన ఉంది, సమాజంగా కూడుకొని ఉన్న ఆరాధన ఉంది, సర్వ సృష్టి ఆయనను ఆరాధన చేస్తున్న సందర్భం ఇక్కడ కనిపిస్తుంది. అయితే కింద రెండు చెప్పను కానీ కేవలము ఈ 103వ కీర్తన మాత్రమే చెప్తాను. 103, 104, 105, 106 మనం గమనిస్తూ ఉంటుంటే 103లో దేవుడు చేసిన లాభాలు ఇందులో కనిపిస్తూ ఉంటాయి. 104లో దేవుడు సృష్టిని ఎలా పట్టించుకుంటున్నాడో అనేది కనిపిస్తూ ఉంటుంది. 105లో ఇశ్రాయేలీయుల పట్ల దేవుడు చేసిన ఆశ్చర్యమైన కార్యాలు అక్కడ కనిపిస్తూ ఉంటాయి. 106లో ఇశ్రాయేలు ప్రజల పట్ల దేవుని యొక్క దీర్ఘశాంతం కనిపిస్తుంది. ఇప్పుడు వాటన్నిటిని నేను పట్టించుకోను, అవన్నీ మీకు చెప్పను, కానీ ఒకటే చెప్తాను ఏమిటంటే 103లో దేవుని ద్వారా మనం ఏది పొందుకున్నాం, దేవుని ద్వారా వ్యక్తిగతంగా మనం పొందుకున్నాం, దేవుని ద్వారా సమాజంగా మనం పొందుకున్నాం, దేవుని ద్వారా సర్వ సృష్టి అనేది లాభం పొందుకుంది. లవింగ్ కైండ్నెస్ ఆఫ్ గాడ్, దేవుని ప్రేమ మరియు యెహోవా దయా దాక్షిణ్య పూర్ణుడు. ఎల్కేజీ అన్నాను కదా, ఎల్కేజీ పిల్లలు ఎట్లుంటారు చెప్పండి, ఎల్కేజీ పిల్లలు ఎలా ఉంటారు?
ఎల్కేజీ పిల్లలందరినీ గదిలో పెట్టామనుకోండి, ఎలా ఉంటారు వాళ్ళు? గాలు ఉంటుంది, వాళ్ళ బట్టలు మార్చిపోయి ఉంటాయి, ఒకడు ముక్కులో ఇది గాడుతూ ఉంటుంది, జుట్టు చింపిరు చింపిరుగా ఉన్నా కూడా చూడటానికి ఎలా ఉంటారు వాళ్ళు? ఆ ఏజ్ భలేకుంటుంది వాళ్ళు మాట్లాడే మాటలు, కానీ వాళ్ళు నల్లగా ఉన్నా, వాడు ఎర్రగా ఉన్నా, వాడు తెల్లగా ఉన్నా ఆ ఏజ్లో భలే చబ్బీగా ఉంటారు, భలే ముద్దుగా ఉంటారు. వాడికి ఎంత చీవుడు గారుతా ఉన్నా, వాడు రాయరు జరిపోతూ ఉన్నా, వాడు బట్టలు మాసినా కూడా ఎంత ముద్దుగా కనిపిస్తూ ఉంటారో. ఏం కనిపిస్తుంది అంటే వాళ్ళలోకి ఇంకా లోకము అనేది రాలేదు, వాళ్ళలోకి లోక మాలిన్యము అనేది ఇంకా అంటుకోలేదు. అందుకనే దేవుడు అంటాడు ఇలాంటి వారిదే దేవుని యొక్క రాజ్యము అని అంటాడు. వాళ్ళు దేవుని పోలికలో, దేవుని స్వరూపంలో ఉంటూ ఉంటారు. పువ్వులు చూడండి, గమనిస్తే గార్డెన్స్ చూస్తుంటే ఎంత బాగుంటాయో. విశ్వాన్ని మనం గమనిస్తూ ఉండండి, ఆ సూర్యుడు, చంద్రుడు, నక్షత్రాలు, మిగిలిన వేరే గ్రహాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని మనం గమనిస్తూ ఉండండి, ఎంత బాగుంటాయో. అవన్నీ ఏం జరిగాయి అంటే దేవుని మహిమతో నింపబడుతూ ఉండేవి. ఆదాము కూడా మొట్టమొదటిసారిగా ఏదైనా వనంలో ఉన్నప్పుడు దేవుని యొక్క మహిమతో నింపబడిన వాడే. దేవుని పోలికలో, దేవుని స్వరూపంలో ఉండాల్సిన వ్యక్తి. ఏం జరిగింది అనంటే అపవాది ఎప్పుడు వచ్చి తన మనసును మార్చేశాడో, దేవుని యొక్క పోలిక, దేవుని యొక్క స్వరూపానికి తాను కోల్పోవటం వల్ల ఆ వనంలో నుండి, లేకపోతే ఒక గొర్రె ఆ మందులో నుంచి ఎలాగైతే తప్పించబడిందో ఆదాము కూడా అలానే తప్పించబడ్డాడు. అక్కడ మనం గమనించవచ్చు ఏమిటి అనంటే దేవుడు యొక్క దయా దాక్షిణ్యత. ఎఫెసీలకు రాసిన పత్రిక మనం చూస్తే 2:4 చూడండి. ఎఫెసీలకు రాసిన పత్రిక 2:4 త్వరగా, ఆయనను దేవుడు కరుణా సంపన్నుడై ఉండి మనము మన అపరాధముల చేత చచ్చిన వారమై ఉన్నప్పుడు క్రీస్తుతో కూడా మనల్ని బ్రతికించు. నీవు నిశ్చయముగా చచ్చేదవు అన్న మాట అక్కడ ఉంది, కానీ దేవుని యొక్క దయాదాక్షిణ్యత, ఆయన కృపా సమృద్ధి ఏం చేసింది అనంటే, తన మహాప్రేమ ఏం చేసింది అనంటే, క్రీస్తుతో కూడా మనల్ని జీవింపజేసేటట్టు చేసింది. ఈ 103 కీర్తన దావీదు గారు రాసుకుంటూ ఆయనలో ఉన్న ఆలోచన ఏమిటి అనంటే, నేను కూడా ఆయన పోలికలో, నేను కూడా ఆయన స్వరూపంలో, నేను కూడా ఆయన పని కొరకు నేను పిలువబడ్డాను, నేను కూడా ఆయన రాజ్యవ్యాప్తి కొరకు నేను పిలువబడ్డాను. కానీ ఏం జరిగింది అనంటే, ఒకసారి ఆ మందులో నుంచి తప్పిపోవలసిన పరిస్థితులు దావీదు జీవితంలో కూడా వచ్చేసాయి, తాను కూడా బయటికి వెళ్ళిపోయిన పరిస్థితులు వచ్చేసాయి. కొన్నిసార్లు మనం అనుకుంటాం ఎప్పుడు మనం ఆత్మీయంగానే ఉంటాము అనుకోవద్దు, ఎప్పుడు దేవుని మహిమ కొరకు మనం ఉంటున్నాము అని అనుకోవద్దు. కొన్నిసార్లు పరిస్థితులు ఎలాగుంటాయి అనంటే మనకు అర్థం కాదు. అపవాది యొక్క గురి ఏమిటి అనంటే, ఎప్పుడు ఆయన పోలికలో నుండి, ఆయన స్వరూపంలో నుంచి తప్పించాలి అని మాత్రమే ఆ చూస్తూ ఉంటాడు. ఎప్పుడు ప్రాముఖ్యంగా చర్చ్ దగ్గరకు వచ్చేసరికి, సంఘం దగ్గరకు వచ్చేసరికి గమనించండి, గందరగోళం, గలిబిలి అనేది జరగటానికి గల సూత్రధారి ఎవరు అంటే అపవాది. దేవుని యొక్క దయా దాక్షిణ్యత అనేది మనం మీరు చూపించకపోతే, దేవుని సన్నిధికి మనం దూరం అవుతూ ఉన్నట్లయితే, గమనించండి మన శరీరం ఇక్కడ ఉండొచ్చు, బాడీ ప్రెజెంట్, కానీ మైండ్ యాబ్సెంట్ అయ్యే పరిస్థితుల్లో ఉంటాం. తాత్కాలికంగా భౌతికంగా మనం కనిపెట్టచ్చు, కానీ మన మనస్సు, మన మనస్సాక్షి, మన ఆత్మ అనేది దేవుని సన్నిధికి చాలా దూరం అయిపోతూ ఉంటున్న సందర్భాలు ఉంటూ ఉంటాయి. అది మనకు మాత్రమే తెలుసు. ఒకప్పుడు ఉన్న సహవాసము అనేది మనం తిరిగి కోల్పోతూ ఉన్న పరిస్థితులు కనిపిస్తూ ఉంటాయి. ఆ మందులో ఉన్న సహవాసానికి మనం దూరం అయిపోతూ ఉన్నామా? గమనించండి, మనం ప్రమాదంలో ఉన్నాం. తప్పిపోయిన కుమారుడు ప్రమాదంలో ఉన్నాడు, తప్పిపోయిన గొర్రె ప్రమాదంలో ఉంది,
దావీదు తప్పిపోయాడు, తాను కూడా ప్రమాదంలో ఉన్నాడు. ఎప్పుడైతే అది తెలుసుకున్నారో వీళ్ళు ముగ్గురు, ఎప్పుడైతే దేవుని యొక్క దయాదాక్షిణ్యతను గురించి వాళ్ళు ఆలోచన చేశారో, ఎప్పుడైతే దేవుని యొక్క సహాయాన్ని కోరుకున్నారో, దేవుడు వాళ్ళకు అద్భుతమైన లాభం వారికి చేకూర్చాడు. గమనించండి, మన ద్వారా ఎప్పుడు ఒక ఆత్మ దిగజారిపోతుంది, మన ద్వారా ఎప్పుడు ఒక ఆత్మీయుడు వెనకడుగు వేయకూడదు, మన ద్వారా ఎప్పుడు సంఘానికి అవమానము అనేది రాకూడదు. ఒకటి రెండు అంతే. వెంటనే ఆత్మీయుడు ఒక ఆలోచన చేస్తాడు, ఏమిటంటే నేను తిరిగి ప్రభు యొక్క సన్నిధిని అనుభవించాలి. అల్టిమేట్ గోల్ ఒక ఆత్మీయుడికి ఉండాల్సింది ఏమిటి అంటే, నేను తిరిగి తండ్రి సహవాసాన్ని, సంఘ సహవాసాన్ని నేను అనుభవించాలి. ఎప్పుడైతే దేవుని యొక్క సన్నిధిని, ఎప్పుడైతే సంఘ సహవాసానికి మనం దూరం అవుతూ ఉన్నామో అది మనకే నష్టం. ఇప్పుడు ఇక్కడ రాస్తా ఉంటాడు చూడండి, భలే మాటలు అంటాడు. తన విషయంలో వ్యక్తిగతమైన ఆరాధన అని చెప్పాను కదా, ఆ పోలిక, ఆ స్వరూపము, ఆ మహిమ కోల్పోతూ ఉన్నప్పుడు దావీదు ఇంత చక్కగా దేవుని యొక్క దయాదాక్షిణ్యతను జ్ఞాపకం చేసుకుంటూ, నిజంగా దేవుడు నాకు ఎంత మంచి అవకాశాలు ఇచ్చాడు తిరిగి. చూడండి రెండో వచనం నుంచి చదువుతా, నా ప్రాణమా యెహోవాను సన్నిధించుము, ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరువకము, ఆయన నీ దోషములన్నిటినీ క్షమించువాడు. చాలండి, ఆయన నీ దోషములన్నిటినీ క్షమించువాడు. దేవుని యొక్క లక్షణం ఏమిటి, దేవుని యొక్క గుణ లక్షణం ఏమిటి అనంటే, దోషాన్ని క్షమించటం. దేవుని పోలిక, దేవుని స్వరూపము, దేవుని మహిమ అనేది ఎవరిలో ఉంటుందో వాళ్ళలో ఈ గుణలక్షణము అనేది ఖచ్చితంగా ఉంటుంది. మిస్టేక్ మనది కాకపోవచ్చు, మిస్టేక్ అవతల వాళ్ళదే కావచ్చు, కానీ ఒక సంఘంగా ఉంటున్నప్పుడు, ఒక క్రైస్తవ కుటుంబంగా ఉంటున్నప్పుడు, ఒక క్రైస్తవ విశ్వాస సమాజంలో మనం ఉంటూ ఉంటున్నప్పుడు మన బాధ్యత ఏమిటి అనంటే, దోషాలను క్షమించటమే. ఎప్పుడైతే ఈ క్రియ అనేది జరుగుతుందో తిరిగి నెమ్మది అనేది మనకు వస్తూ ఉంటుంది, తిరిగి సహవాసాన్ని మనం పొందుకోవటము అనేది జరుగుతూ ఉంటుంది. తప్పిపోయిన కుమారుడు వెళ్ళిపోయాడు, ఇప్పుడు వాళ్ళ నాన్న చేసిన పని ఏమిటి అంటే క్షమించటం. ఆ కుమారుడు వల్ల ఎలాంటి లాభము అనేది లేదు, ఆ గొర్రె తప్పిపోయి బయటికి వెళ్ళిపోయడం వల్ల యజమానుడికి గొర్రెల కాపరికి తప్పిదం నష్టం ఏమీ లేదు, ఒక వ్యక్తి బయటికి వెళ్ళిపోవటం వల్ల నష్టం ఏమీ లేదు. కానీ దేవుని కోణంలో అలా ఉండదు. మానవుని కోణంలో ఒక వ్యక్తి వెళ్ళిపోవటము అనేది మనకి పెద్ద నష్టంగా అనిపించదు, కానీ దేవుని కోణంలో నుంచి మనం ఆలోచన చేస్తే అది ఆయనకు పెద్ద నష్టం. అది 99 కంటే ఒక గొర్రె తప్పిపోవటము అనేది దేవుని దృష్టిలో, పరలోకం దృష్టిలో చాలా పెద్ద నష్టం. అందుకనే ఆయన ఎప్పుడు వస్తాడా, ఎప్పుడు తిరిగి వస్తాడా, ఎప్పుడు కౌగులించుకుందామా, ఎప్పుడు ముద్దాడుదామా, వాడు అడిగినా అడగకపోయినా ఎప్పుడు క్షమిద్దామా అన్న ఆలోచనలోనే ఉన్నాడు. ఇప్పుడు దావీదు యొక్క కృతజ్ఞత భావం, దావీదు ఆరాధన చేయడానికి గల కారణం ఏమిటి అనంటే, బలహీనుడిగా మార్చబడ్డాను, ఎస్ నేను బలహీనుడిగా అయిపోయాను, కానీ నా దేవుని యొక్క దయాదాక్షిణ్యత ఏం చేసింది అనంటే, నా దోషాలన్నిటినీ ఆయన క్షమించాడు. రెండవది ఏం చేశాడు ఆయన, నా సంకటములన్నిటినీ కుదుర్చువాడు. సంకటములంటే పరిస్థితి అనుకోవచ్చు, వాళ్ళ రోగాలన్నిటినీ కుదుర్చువాడు ఆయనే. హీలింగ్ అన్న మాట ఉంటుంది ఇంగ్లీష్ బైబిల్లో, మొదటి ఫర్గివ్నెస్, రెండవది హీలింగ్. ఆయన ఏం చేశాడు అంటే,
మన సంకటములన్నిటినీ కుదుర్చువాడు. పాపము చేతను, అపరాధము చేతను చచ్చిన స్థితిలో ఉండగా పాప రోగముతో ఉంటున్న మనల్ని ఆ నా తండ్రి ఏం చేశాడు అంటే, దేవుని యొక్క దయాదాక్షిణ్యత చేత ఏం చేశాడు అంటే, ఆ సంకటములన్నిటిని కుదిర్చాడు. కుమారుడు వచ్చాడు, నేను అన్నిటినీ సెట్ చేస్తాను, నేను మళ్ళీ నీ కుమారుడుగా ఉండలేను నానా, నేను దాసుడిగా ఉంటాను అని అంటే తండ్రి ఒప్పుకోలే, లేదు లేదు మళ్ళా వస్త్రాలు ధరించండి, శ్రేష్టమైన ప్రతీది తనకి అనుగ్రహించండి, ఈయన తప్పిపోయి తిరిగి వచ్చిన నా కుమారుడు పాపరోగంలో చచ్చిపోయిన పరిస్థితుల్లో ఉండొచ్చు, కానీ వాటన్నిటికీ ఆయన ఏం చేశాడు అని అంటే, ఆ సంకటములన్నిటిని దేవుడు ఏం చేశాడంటే కుదిర్చినందుకు మన దేవుణ్ణి బట్టి మనం ఆరాధించాలి. రెండో పని. మూడో పని చూడండి, అక్కడ సమాధిలో నుండి నీ ప్రాణమును విమోచించుచూ ఉన్నాడు. దావీదుని గురించి అనుకున్నారు వాళ్ళందరూ ఏమిటి అని అంటే, అయిపోయింది అని పని, కుదిరిన రోగం ఆయనకు వచ్చేసి వస్తుంది, ఆయన చేసిన దోషం మామూలుది కాదు, ఆయన చేసిన అతిక్రమాలు మామూలుది కాదు, ఈయనని ఎవడు క్షమించడు, దేవుడు కూడా క్షమించడు అనుకున్నారు. ఈయన పేరు ఇక కనపడకుండా చేసేద్దాము అనుకున్నారు, కానీ దేవుడు ఏం చేశాడు అని అంటే, దావీదు దరిదాపు సమాధి అనుభవం గుండా తను వెళ్ళిపోయాడు. గొర్రె మనలో నుంచి తప్పించిపోయి ఎక్కడుంది, అడవులలో చిక్కుకొనుంది. ఇప్పుడు అడవులలో ఏముంటుంది, ఫస్ట్ ఆలోచన ఏమొస్తుంది, కుందేలు వస్తుంది ఆడుకుందాం, దాని తర్వాత చిన్న ఉడత వస్తుంది ఆడుకుందాం, చిన్న చిన్న పురుగులు ఉంటాయి వాటితో ఆడుకుందాం, అబ్బా భలే చెట్లు భలే పండ్లు ఉంటాయి అవి తిందాం అనుకుంటుందా, చీకటి అయిపోయింది. కానీ చీకటి అనుభవం గుండా వెళ్ళేసరికి ఏం అర్థమైంది అని అంటే, క్రూరముఖాలు వస్తాయేమో. ఆ క్రూర ముఖం ఇప్పుడు గొర్రెపిల్ల దగ్గరకు వచ్చేసింది, ఒకటే పంజా ఇలా వేసి ఇలా ఈడ్చుకొని పోవాల్సిన సందర్భంలోకి వచ్చినప్పుడు ఈ గొర్రెల కాపురు వచ్చేసి సరిగ్గా అదే సమయంలో ఆ గొర్రెను తీసుకొని వీప్ మీద ఇలా వేసుకొని వెళ్ళిపోతూ ఉంటుంటే, క్రూరముఖం ఏమనుకుంటుంది ఇప్పుడు, తృప్తిలో గొర్రె బలి తప్పించుకుంది. తండ్రి లేకపోతే గొర్రెల కాపరి యొక్క ఆలోచన ఏంటంటే, తృప్తిలో అయినా నెక్ ఆఫ్ ది మూమెంట్లో అయినా కూడా అది నా చేతికి చిక్కితే బాగుంటుంది, నేను దాన్ని రక్షించుకోవాలి. ఇక్కడ దావీదు యొక్క అనుభవం కూడా ఏమిటి అంటే, సమాధిలో నుండి నీ ప్రాణము విమోచించుచూ ఉన్నాడు. ఆయన సమాధి అనుభవంలోకి వెళ్ళిపోయాం, కాలు జారిపోయే పరిస్థితుల్లోకి వెళ్ళిపోయాం, ఆ నాశనకరమైన గుండెలో పడటము అనేదే తరువాయి భాగం. అలాంటి పరిస్థితుల్లో దేవుడు ఏం చేశాడు, నేను అనుకుంటున్నాను ఇలా పడిపోతే ఆ రెండు మూడు ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో కొంతమంది సీరియళ్ళల్లో సినిమాలలో చూస్తారు ఇక్కడ డూపులన్నీ ఇట్లా పట్టుకుంటారు చూడండి, కా చెయ్యి ఇలా పట్టుకొని నెక్ ఆఫ్ ది మూమెంట్ లాగుతారు చూడండి. బహుశా మంది కూడా అదే పరిస్థితి. అగ్నికూపంలో నుండి చివరి క్షణంలో నుంచి దేవుడు ఏం చేశాడు అనంటే, మనల్ని లాగి రక్షించుకున్న దేవుడు. ఇక్కడ రాయబడిన మాట ఏంటంటే, సమాధిలో నుండి నీ ప్రాణమును విమోచించుచూ ఉన్నాడు. మూడవది, మనల్ని క్షమించిన దేవుడు, మనల్ని మన సంకపటములన్నింటినీ కుదిర్చిన దేవుడు, మూడవది మన ప్రాణములన్నీ విమోచించిన దేవుడు. నాలుగోది చూడండి ఏముంది అక్కడ, కరుణా కటాక్షములను నీకు కిరీటముగా ఉంచుచూ ఉన్నాడు. తప్పిపోయిన కుమారుడికి కిరీటం అవసరమే కూడా, నేనైతే లేకపోతే మీరైతే ఏం చేస్తారు చెప్పండి. ఏమా మీరు నువ్వైతే ఏం చేస్తావు, తప్పిపోవాలని నేనేం కోరుకోవట్లేదు. ఒకవేళ ఆ పరిస్థితుల్లో మీరుంటే ఏం చేస్తారు, 25 లక్షలు పట్టుకొని వెళ్ళిపోయాడు నా ఆస్తి నాకు ఇచ్చేయని, మళ్ళా మాస్టర్ తిరిగి వచ్చాడు, ఇప్పుడు ఏం చేస్తారు, బండ బూదులు తిడతాం, ఒక 4 రోజులు మాట్లాడడం, ఒక 1 వారం రోజులు మాట్లాడడం, 4 రోజులు వచ్చేసి సర్లేండి సార్ వచ్చాడు కదండి తప్పు అయి జరిగిపోయింది వాడు అంతా నష్టపోయాడు ఇక మీరు మాట్లాడకపోతే ఎట్టా సార్ అంటారు, వచ్చి అప్పుడు మాట్లాడతాం ఏమంటామని అంటే,
ఇకనైనా జాగ్రత్తగా బతుకురా, ఇట కాదు నువ్వు బతికేయాల్సింది, మా యజమా పెద్ద పాలేరు ఉంటాడు కదా ఆయన చెప్తే ఆయనతో పాటు నువ్వు పని చేసుకుంటా కూర్చో. కొంచెం అధికారం ఉండొచ్చు, ఆయన పెద్ద దాసుడు ఏమి ఎదిరించడు, కానీ ఏం జరిగింది అని అంటే ఒకప్పుడు ఉన్న ఆ స్వేచ్ఛ అనేది ఇప్పుడు ఆయనలో ఉండదు. ఎందుకు అనంటే తండ్రిని క్షమించకపోవటం వలన. కానీ తండ్రి క్షమించాడు, ఈ తండ్రి కిరీటాన్ని అనుగ్రహిస్తున్నాడు. మనం పాపం చేత అపరాధం చేత పడిపోయిన పరిస్థితులలో ఈ తండ్రి చేసిన పని ఏమిటి అనంటే మనల్ని తిరిగి పరిశుద్ధపరచడానికి ఇష్టపడుతూ ఉన్న దేవుడు ఇక్కడే కనిపిస్తుంది అనంటే దేవుడి యొక్క ప్రేమ అనేది కనిపిస్తుంది. ఐదు, పక్షిరాజు యవనము వలె నీ యవనమును క్రొత్తదగు చూడునట్లు. అంటే ఏం జరుగుతుంది ఇక్కడ, మళ్ళా నూతన సృష్టిగా తను మార్చాడు మనల్ని. దావీదు యొక్క అనుభవం ఇది, ఇక కోలుకోడు అనుకున్నాడు, దేవుడు క్షమించాడు. ఇక కుదరదు రోగం అనుకున్నాడు, దేవుడు స్వస్థపరిచాడు. ఇక సమాధి అనుభవం కూడా వెళ్ళిపోయాడు అనుకున్నాడు, దేవుడు విమోచించాడు. వీడికి ఇక అవసరం లేదు, రాజు కాలేడు అనుకున్నాడు, ఆయన రాజు అయ్యాడు. ఇక్కడికి వచ్చేసరికి ఏం జరిగింది అనంటే పక్షి రాజులాగా తిరిగి నూతన బలాన్ని నాకు అనుగ్రహించావు ప్రభువా అంటున్నాడు. పక్షిరాజు ఎలా ఉంటుంది మీ అందరికీ తెలుసు, పైనుంచి ఇలా పోతా ఉంటుంది, కింద ఏం కనిపిస్తుంది, కోడిపిల్ల వీరది వేరు, కోడిపిల్ల పట్టుకునేది వేరు, అది లెవెల్ వన్నే. మీకు ఒక బొమ్మ ఒక వీడియో పంపిస్తా, ఒక గద్దో మరి దేంతో, అది కొండ ఎత్తైన కొండలో ఉంటుంది, అది కోడిపిల్లలు కాదు పట్టుకునేది, దుప్పుల్ని పెద్ద పెద్ద జంతువులు అడవులలో మేత మేస్తూ ఉంటుంది కొండ మీద. ఆ మాంతం ఇలా ఎగురుకుంటూ వచ్చేసి రెండు కాళ్ళని ఇట్లా పట్టుకొని, అరే ఇటు ఆ వీడియో చూస్తుంటే నాకు అసలు పిచ్చిలేసింది, అసలు వామ్మో దుప్పి ఎంత వెయిట్ ఉంటుంది, దాన్ని రెండు చేతులతో ఇట్లా పట్టుకొని అలా ఏదో డైనోసార్ రెక్కల డైనోసార్ ఎగిరి పట్టుకొని పోయినట్టు పోతుంది ఏంటి వామ్మో అనుకున్నా. పట్టుకుంటుంది ఆ కొండ మీద ఇలా తీసుకొని వెళ్ళిపోయి ఇలా వదిలేస్తుంది, కింద పడి చచ్చిపోయిన తర్వాత తింటా ఉంటుంది. పక్షి రాజుకి ఒక పదో లేకపోతే 15 ఎన్నో సంవత్సరాలు అయిన తర్వాత దాని గోర్లు ఊడిపోతూ ఉంటాయి, దానిలో బలం అనేది క్షీణిస్తూ ఉంటుంది, దాని బొచ్చు అంతా ఊడిపోతూ ఉంటుంది, అది తిరిగి మళ్ళీ పూర్వపు వైభవము అనేది రావాలి అనంటే, తిరిగి యవన బలము అనేది తెచ్చుకోవాలి అనంటే ఒక 80 రోజుల ప్రాసెస్ లేకపోతే 50 రోజుల ప్రాసెస్ అనేది ఉంది. ఎత్తైన కొండల్లోకి వెళ్ళిపోయింది, తనకున్న ఈకలన్నిటిని పీకేస్తుంది అంట, చాలా నొప్పి వస్తుంది, చాలా నొప్పి వస్తుంది, వాటిని పీకేసిన తర్వాత మళ్ళా కొత్త రెక్కలు వచ్చేంత వరకు కూడా, కొత్త ఈకలు వచ్చేంత వరకు కూడా దాగింది, మళ్ళా ముక్కు ఇలా ఎదిగి 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 క్లోజ్ అయిపోతూ ఉంటుంది. ఆ పక్షిరాజు ఏం చేస్తుంది అంటే కొండ మీద రాయికి ఇలా 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 రాసుకుంటూ మళ్ళా దాన్ని షార్ప్ చేస్తుంది, మళ్ళా గోర్లన్నీ ఎదిగేటట్టు చూస్తుంది ఎవరిని అటాక్ చేద్దామని. అలా ఒక 50 నుండి 80 రోజుల ప్రాసెస్ అనేది జరిగిన తర్వాత తిరిగి తన బలాన్ని తను తెచ్చుకుంటుంది. బలహీనమైన పక్షిరాజు అయితే ఇక ఎంత ప్రాసెస్ నాకు కుదరలే అనుకొని అది వెళ్ళదు, 10 లేక 15 సంవత్సరాలలోపు చనిపోయింది అది. నేను బ్రతకాలి, మళ్ళా తిరిగి ఆ యమన బలాన్ని నేను పొందుకోవాలి అనుకున్న పక్షిరాజు మాత్రం ఇలాంటి అనుభవాలు గుండా వెళ్ళి తిరిగి బలాన్ని సంపాదించుకుంటుంది. ఇక్కడ దావీదు ఏమంటున్నాడు అనంటే నా ప్రమేయం ఏమీ లేదు, మానసికంగా నా పని అయిపోయింది, భౌతికంగా నా పని అయిపోయింది, ఆత్మీయంగా నా పని అయిపోయింది, ఎవరూ నన్ను క్షమించే పరిస్థితుల్లో లేరు, కానీ ప్రభువా నీవు నన్ను విమోచించటం ద్వారా, నీవు మళ్ళీ నీతి కిరీటాన్ని నాకు అనుగ్రహించటం ద్వారా నాకేమొచ్చింది అనంటే బల్ల క్రొత్త ధనము అనేది నీవు నాకు అనుగ్రహించినందుకు వందనాలు ప్రభువా. ఇదంతా కేవలం
నీ దయా దాక్షిణ్యత మాత్రమే. మేలుతో నీ హృదయమును తృప్తిపరచుచు ఉన్నాడు. ఇవన్నీ జరిగినా కూడా తృప్తి లేకపోతే విశ్వాసికి ప్రభువును బట్టి తృప్తి ఉండాలి. ఎప్పుడైనా ఆయన మన పాపాన్ని క్షమించాడు అని అంటే, ఆయన మనల్ని విమోచించాడు అని అంటే, మన సంకటములన్నిటినీ తను కుదిర్చాడు అని అంటే, ఆయన మనల్ని ఇంకా ప్రేమిస్తూ నూతన సృష్టిగా మార్చాడు, మనలో కొన్ని మార్పులు వస్తూ ఉన్న దాన్ని బట్టి, మన విశ్వాస జీవితాన్ని బట్టి మనకు ఉండాల్సింది ఏమిటి అని అంటే తృప్తి. ఒకవేళ ఇప్పటికీ తమ విశ్వాస జీవితాన్ని బట్టి, తాము నమ్ముకున్న దేవుణ్ణి బట్టి, వాళ్ళకున్న ఆ క్రైస్తవ్యాన్ని బట్టి నేను ఎందుకు క్రైస్తవ్యంలోకి వచ్చాను, నేనెందుకు బాప్టిస్మం తీసుకున్నాను, నేనెందుకు దేవుని బిడ్డగా పిలువబడుతూ ఉన్నా కూడా నాకెందుకు తృప్తి లేదు అనుకుంటున్న వ్యక్తులు ఒకసారి పరిశీలన చేసుకోవాలి. ఏమిటి అని అంటే, నిజమైన విశ్వాస జీవితంలో మనం లేమేమో. పడిపోయిన ప్రతిసారి దేవుని తన దయా దాక్షిణ్యత చేత, తన వాక్యం చేత ఆయన ఏం చేస్తూ ఉంటాడు అని అంటే, మనల్ని నూతన సృష్టిగా మార్చడానికి ఆయన కృతజ్ఞతగా చేసేటట్టు ఆయన ప్రతి వనరులను దేవుడు మనకు అనుగ్రహిస్తూనే ఉంటాడు. వాటిని తీసుకొని ఆయన నన్ను బయటికి వెళ్ళిన నన్ను మనలోనికి తీసుకొని వచ్చాడు. పందులు పొట్టు తినే నన్ను తల ఇంట్లోకి చేర్చుకున్నాడు. నాశనమైనకరమైన గుంటలోనికి, సమాధి అనుభవంలో నుండి నేను నిత్య నరకాగ్నిలోకి వెళ్తున్న నన్ను దేవుడు తన నిత్యత్వంలోకి తీసుకునే ప్రతి పరిస్థితిని దేవుడు సమకూర్చాడు అన్న ఆ భావనలో నుండి ఎప్పుడైతే ఒక విశ్వాసి బయటికి వెళ్తాడో, వాడి జీవితంలో ఎన్నడూ సంతృప్తి అనేది ఉండదు. దావీదు అంటున్నాడు, ఐఎమ్ సాటిస్ఫైడ్. తాను తిరిగి తన ప్రభు సన్నిధిని పొందుకున్న తర్వాత ఆయన అంటున్నాడు, ఆయన పరిశుద్ధ నామమును స్తుతిస్తూ, నా ప్రాణమా యెహోవాను సంతించుము, ఆయన చేసిన ఉపకారములను దేనిని మరువము అనుకుంటూ, దేవుణ్ణి బట్టి, దేవుడు చేసిన మేలును బట్టి, దేవుళ్ళలో ఉన్న ఆ దయా దాక్షిణ్యతను జ్ఞాపకం చేసుకుంటూ, నీకున్న దయ చాలా విపరీతమైన, నా ఒక్కడిని నువ్వు పట్టించుకున్నావు చూడు, మన పట్ల దేవునికి ఉన్న ఉద్దేశాలు, అందుకే అంటాడు ఆయన ఇర్మీయాలో, మనకున్న మన పట్ల దేవునికి ఉన్న ఉద్దేశాలు ఏమంటాడు ఆయన, హానికరమైనవి కావు. అవన్నీ సమాధానకరమైన ఉద్దేశములే కానీ హానికరమైన ఉద్దేశాలు కావు. ఏ ఒక్కరు నశించిపోవటము అనేది దేవునికి ఏమాత్రమును ఇష్టం లేదు. కనుక వీటన్నిటినీ మనం మరొకసారి జ్ఞాపకం చేసుకుంటే, ఆరు, దేవుడు మనల్ని క్షమించాడు. రెండు, మన సంకటములన్నిటినీ కుదిర్చాడు. మూడు, ప్రాణమును విమోచించాడు. నాలుగు, నీతి కిరీటాన్ని మనకు అనుగ్రహించాడు. ఐదు, మన యవనమును క్రొత్తదగునట్లు మళ్ళా వాటిని చేశాడు. ఆరు, మన హృదయాన్ని తృప్తితో నింపాడు. ఇది వ్యక్తిగతమైన ఆరాధన. దాని తర్వాత ఏడు నుంచి మనం చూసినట్లయితే ఏమంటుంది అని అంటే, అక్కడ నేషనల్ ప్రెస్ అంటే సమాజంగా ఆ రాజ్యమంతా కూడా దేవుణ్ణి ఎలా ఆరాధన చేయాలో, వాళ్ళ పట్ల కూడా దేవుడు చేసిన మేలు ఏంటో జ్ఞాపకం చేసుకుంటూ ఆరాధన చేయండి అనుకుంటూ నెక్స్ట్ వచనం నుంచి దావీదు వాటిని ఫోకస్ చేస్తూ ఉంటాడు. కనుక అది మనకు అర్థం అవసరం, అది కాదు, అవసరం లేదు. కానీ ఇక్కడ మాత్రం వ్యక్తిగతంగా దేవుడు మనకు చేసిన మేలును బట్టి, మనం హృదయపూర్తిగా దేవుని బట్టి మనం ఆరాధన చేయాలి. దయచేసి కళ్ళు మూసుకోండి, ఆరాధన చేసుకుందాం.